ఈఎంఆర్ఐలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 108 అంబులెన్స్ సర్వీసెస్ అనే ఉద్యోగం చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ అని నేను గత 2-3 ఎపిసోడ్లో చెప్పినట్టు, ఆ ఛాలెంజ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఆ సేవల్ని వివిధ రాష్ట్రాలకు తీసుకుపోవడం ఎట్లాగనేటువంటిది ఇట్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. వాళ్ళ దగ్గర ఎలా పోవాలి, ఎలా ఒప్పించాలి. ఇక్కడ ఇంకా ఆంధ్రప్రదేశ్లో సరే ఒకటింబటి ఒకటి ఎంఓయూలు స్టార్ట్ కావడం, 1, 2, 3, 4 మొత్తం ఏమటకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చివరికి దాదాపు మెయింటెనెన్స్ ఛార్జెస్ మొత్తం కూడా వాళ్ళే, ఆపరేషన్ ఛార్జెస్ మొత్తం వాళ్ళే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మామూలు అమౌంట్ తోటి స్టార్ట్ అయినటువంటి వాళ్ళ డీలు అల్టిమేట్గా రియల్ ట్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే వాట్ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఏ పర్టికులర్ సర్వీస్ ఈజ్ అదర్వైజ్ గివెన్ టు ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రిఫరబుల్లీ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది ఈ సత్యం కంప్యూటర్స్ వాళ్ళ ఈఎంఆర్ఐ సంస్థకు ఇచ్చి వాళ్ళు పూర్తిగా ఇది నడపడం కోసం కావాల్సినటువంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళ బడ్జెట్ ప్రొవిజన్ పెట్టుకొని ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది. అది ఎంత పాపులర్ అయిపోయిందంటే ఈ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర రెడ్డి గారు, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఆయన మాట్లాడే ప్రతి సభలో కుయ్ అని మా అంబులెన్స్ వస్తుందంటే ప్రజలు ఎంతో సంతోషపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది కలిగిన 10 నిమిషాల్లో 15 నిమిషాలు అంబులెన్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి సేవలు అందిస్తుందని చెప్పేసి వాళ్ళు సంతోషపడేవాళ్ళని చెప్పడమే కాకుండా, ఆయన యాక్చువల్గా ఆయన 2వసారి ఎన్నికలు అయిన తర్వాత చెప్పాడు, మేము గెలవడానికి సగం కారణం ఈ అంబులెన్స్ సర్వీస్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో ఈ సేవలు అందిస్తున్నటువంటి ఈ సర్వీసెస్ని వివిధ రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళడం ఎట్లా అనేటువంటి మీమాంస మొదలైంది. ఒరిజినల్గా ఇంతకుముందే 1-2 ఎపిసోడ్లో చెప్పినట్టు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాలంటీర్స్ ద్వారా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనేటువంటి సమస్య తీరిపోయింది. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు, కేవలం వాలంటీరిజం వల్లనే ఇది ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనేటువంటిది కాదు. గవర్నమెంట్ని హౌ డు వీ రోప్ ది గవర్నమెంట్ ఇన్ టు ది సిస్టమ్ అప్పుడే జరుగుతుందని చెప్పేసి కన్విన్స్ చేసి సత్యం రామలింగరాజు గారు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని నెక్స్ట్ ఇమ్మీడియట్గా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో సంప్రదింపులు మొదలైనాయి. మా సంప్రదింపుల పద్ధతి ఎలా ఉండేదంటే, మొట్టమొదట నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అక్కడ కన్సర్న్ జాయింట్ సెక్రటరీయో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ చేసేవాడిని. వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే ఏం చేసేవాడినంటే, వాళ్ళ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరున్నారో ముందు ఎంక్వైరీ చేసేవాడిని. మోస్ట్ ఆఫ్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో మా దగ్గర ట్రైనింగ్ MCRHRD ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తున్న రోజుల్లో ట్రైనింగ్ వచ్చిన వాళ్ళే కావటం వల్ల వాళ్ళతో నాకు కొంచెం అంతో ఇంతో పరిచయాలు ఉండటం వల్ల వాళ్ళ బ్యాచ్ ఎవరో కనుక్కొని ఆ బ్యాచ్ వాళ్ళ ద్వారా నేను కాంటాక్ట్ పెట్టుకొని నేను వాళ్ళతో ఇంట్రొడక్షన్ చేయించుకొని పోయేవాడిని, కలిసేవాడిని. అలా మధ్యప్రదేశ్లోనే ఉపాధ్యాయ అనుకుంటున్నాను, తెలిసినంత వరకు ఉపాధ్యాయ అనే ఐఏఎస్ ఆఫీసర్ని కలిశాను. గుజరాత్లోనేమో మోనా ఖాందార్ అని, ఇప్పుడు ఆమె జపాన్లో పనిచేస్తుంది. జపాన్లో ఐ థింక్ షీజ్ ఇన్ ఎ వెరీ గుడ్ సీనియర్ పొజిషన్. ఇట్లా ప్రతి రాష్ట్రంలో అదే చేశాం. వెళ్ళి ఈ సర్వీసెస్ గురించి మొదలు నేను పోయేవాడిని. నేను పోయి ఈ జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా కొలీగ్స్ అనిల్ జంపాల కానీ, లేకపోతే ఇంకెవరైనా కిషోర్ కానీ, లేకపోతే క్షీరసాగర్ సంజయ్ కానీ, వీళ్ళ ద్వారా తీసుకెళ్ళి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, లేకపోతే వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా ద్వారా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళని. ఇలా చేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చి మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు మా CEO వెంకట చెంగల్ వారి గారిని తీసుకెళ్ళేవాడిని. ఆయన గారు వెళ్ళి వచ్చి చక్కటి ప్రజెంటేషన్ చేసేవాడు. చేసిన తర్వాత ఇక ఎట్లా హౌ టు బ్రింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్గా ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ రావాలంటే బిడ్కు పోవాలి. బిడ్ అంటే టెండర్ నోటిఫికేషన్ వేయాలి. టెండర్ నోటిఫికేషన్ కనుక వేసినట్టయితే అది మనకే రావచ్చు, వేరే వాళ్ళకి పోవచ్చు. సో అప్పుడు మేమే ఎక్స్ప్లెయిన్ చేసామంటే, ఇది ఒక నాన్ ప్రాఫిట్ సర్వీస్, ఇది మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను నాన్ ప్రాఫిట్ సర్వీస్ ఇస్తున్నప్పుడు మీరు టెండర్ కనుక వేసినట్టయితే టెండర్ యొక్క ఫలితం ఏంటంటే జనరల్గా తక్కువకు బాడి ఏదో చీప్ క్లాస్ సర్వీస్ ఇవ్వడం అనేది అలవాటు అయిపోతుంది. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక ఇంట్రెస్ట్, మాకు ఉన్నదా ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అనేటువంటిది మమ్మల్ని కనుక్కొని మీరే ఒక అడిగిన తర్వాత మేము మా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మమ్మల్ని పిలవండి. పిలిచి
మాకు ముందు ఇచ్చి చూడండి, ఇచ్చి చూసిన తర్వాత బాగున్నట్టయితేనే మేము పని కనుక చేసినట్టయితేనే ఓ ఏడాది, దెన్ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ కానీ అనేటువంటిది మేము సిస్టమ్ పెట్టాం. యాక్చువల్గా ఈ సిస్టమ్ వల్ల మాకు 14 రాష్ట్రాలు వచ్చినాయి. చివరికి కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈఎంఆర్ఏ 108 సర్వీసెస్కి బిడ్ లేకుండా ఏం లేకుండా టెండర్ నోటిఫికేషన్ లేకుండా ఫలానా జ్వాలా నరసింహారావు అనేవాడు నా పేరు కూడా రాశారు అవుట్లుక్ అనే మ్యాగజైన్లో. ఫలానా జ్వాలా నరసింహారావు ముందర పోయి అందరితో మాట్లాడి మరి నేను జరిపిన ఈమెయిల్ ఎక్స్చేంజెస్ ఎలా పట్టుకున్నారో వాళ్ళు అవన్నీ కూడా పట్టుకొని అవుట్లుక్లో మ్యాగజైన్ కూడా రాశారు, ఒక ఆర్టికల్ కూడా రాశారు. సరే ఏం కాలేదు, చివరికి కోర్టు కేసు కూడా ఏం కాలేదు, అంత కొట్టేశారు. చివరికి ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అవర్ ఫేవర్. సో మధ్యప్రదేశ్ మొదలు గుజరాత్ తోటి స్టార్ట్ చేసాం కానీ మధ్యప్రదేశ్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ టు కమ్. కానీ యాక్చువల్గా గుజరాత్లో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు గుజరాత్లో ఇప్పుడు భారతదేశ ప్రధాని ఎవరైతే ఉన్నారు, నరేంద్ర మోడీ గారు, అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్. ఆ గుజరాత్ చీఫ్ మినిస్టర్ గారు ఇది లాంచ్ చేసినాడు. ఆ ప్లాట్ఫామ్ మీద నేను కూడా ఉండే అదృష్టం నాకు కూడా జరిగింది. ఆయన బ్రహ్మాండంగా అనౌన్స్ చేశాడు. ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత మొట్టమొదటి స్టేట్, దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ గుజరాత్ అని చెప్పి ఆయన చాలా గర్వంగా సగర్వంగా అక్కడ అనౌన్స్ చేశాడు. ఈ యాక్చువల్లీ లాంచ్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అబౌట్ 1 lakh పీపుల్. బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో దీన్ని అనౌన్స్ చేశాడు. ఆ మీటింగ్ ఇక్కడ సత్యం రామలింగరాజు గారు కూడా వచ్చాడు. పెద్ద పెద్ద మా ఆఫీసర్స్ అందరం పోయినాం. ఇట్ వాజ్ వండర్ఫుల్ దిస్ థింగ్. దాని తర్వాత మధ్యప్రదేశ్ వచ్చింది, మధ్యప్రదేశ్ తమిళనాడు వచ్చింది, తమిళనాడు కర్ణాటక వచ్చింది, అస్సాం వచ్చింది, మణిపూర్ వచ్చింది. ఇక రాణి రాష్ట్రం అనేది లేదు. ఎట్లా అయిందనంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఇదే పద్ధతి. అంటే ముందు పోవటం, సెక్రటరీని వాళ్ళని అడగటం, మాట్లాడటం. రాజస్థాన్లోనేమో శ్రీనివాసరావు అని చెప్పేసి మన తెలంగాణ వాడే, ఆయన ఒక అక్కడ సెక్రటరీ హెల్త్ ఉండేవాడు. సో ఆయన యాక్చువల్గా మా వన్ ఆఫ్ మై కజిన్స్ బ్యాచ్మేట్, చదువుకున్నాడు, కలిసి చదువుకున్నారు, అలా కాంటాక్ట్ పెట్టుకున్నాం. అస్సాంలోనేమో భాస్కర్ రావు గారు అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళు తెలంగాణలో పనిచేశాడు, వాళ్ళ నాన్నగారు కూడా తెలంగాణలో అధికారిగా పనిచేశారు. ఇట్లా కాంటాక్ట్ వల్ల, త్రూ కాంటాక్ట్ 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 ప్రతి రాష్ట్రంలో కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకుంటూ పోయినాం. నిజంగా మళ్ళీ ఆ రోజులు మళ్ళీ వస్తాయనుకోను. ఎందుకంటే తర్వాత రోజుల్లో కూడా కొంత ఎక్స్పాన్షన్ జరిగినప్పటికి కూడా, నేను వెళ్ళొచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ జరిగినప్పటికి కూడా ఆ మోడల్లో జరగలేదు. ఏదో టెండర్ నోటిఫికేషను మనం కూడా అప్లై చేయటం, వస్తే మనకు రావటం, లేదా వేరే వాళ్ళకు రావటం, ఇవి జరిగినాయి కానీ మొత్తం కూడా రాలేదు. సో ఈ విధంగా నేను చేరినప్పుడు 70 అంబులెన్సులు ఉంటే, నేను అక్కడి నుంచి బయటకు వచ్చే టైంకి 4000 అంబులెన్సులతోటి 14-13 రాష్ట్రాలలో ఇది వ్యాపించింది. దాంట్లో నా కృషి కూడా ఉన్నదని చెప్పడం కోసం నాకు నిజంగా చాలా సగర్వంగా చెప్పగలుగుతాను నేను. సరే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఏమైందనంటే, సత్యం రామలింగరాజు గారు దీన్ని యాక్చువల్గా ఫండింగ్ పర్సన్. మొత్తం దీన్ని మొదట్లో 70 కోట్ల రూపాయలు ఇచ్చి, 70 అంబులెన్సులకు కావాల్సిన డబ్బులు ఇచ్చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కలిగించి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఈ వెంకట్ గారు లాంటి వాళ్ళని తీసుకురావడం, మా అందరికి ఉద్యోగాలు ఇవ్వడం, మా అందరికి శాలరీస్ కూడా చాలా ఫ్యాట్ శాలరీస్ ఇచ్చి ఇవన్నీ చేసిన సత్యం రామలింగరాజు గారు ద ఫేమస్ సత్యం స్కామ్ అని అందరు వినే ఉంటారు. దాంట్లో ఆయన మరి ఆయన పాపం పుణ్యం భగవంతుడు తెలవాలి, జరిగింది ఏమిటో ఎవరికి ఇంతవరకు తెలియదు. మొత్తం మటుకు ఆయన హీ హాజ్ డిస్క్లోజ్డ్ సమ్ ఆఫ్ హిజ్ ఇష్యూస్ ఓపెన్లీ. దాంతో ఆయన జైలుకు పోవాల్సిన సమయం ఆసనం అయినప్పుడు అప్పుడు ఇంకా ఏం చేయాలని మీమాంస ఎదురైంది. అంటే ఎవరు దీన్ని మేనేజ్ చేయాలి. సో అర్జెంటుగా మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వీ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లం. ఆయన దిస్ వాజ్ బిఫోర్ ది సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. వెళ్ళేకలు ఆయన ఏమన్నారంటే, మరి ఏం చేస్తారు మీరు అన్నాడు. అంటే మేమేమన్నా అంటే గవర్నమెంట్కి మాకు అండర్స్టాండింగ్ ఏంటంటే 95% వాజ్ గవర్నమెంట్ గివింగ్ అప్పటికి, 5% మేము పెడుతున్నాం. అయితే ఈ 5% సత్యం రామలింగరాజు గారు వాజ్ ప్రొవైడింగ్ ఇట్. అయితే జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఇది దిస్ వాజ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా కథ ఉంది దీనికి. జరుగుతున్నది ఏంటంటే, మేము ఒక్కొక్క రాష్ట్రానికి పోతుంటే మాకు రాష్ట్రం నుంచి డబ్బులు వస్తున్నాయి. మొత్తం మటుకు ఆ రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో ఆ రాష్ట్రంతో మొత్తం మీద అటు ఇటు ఇటు తటు కొంత అడ్జస్ట్ చేసే పరిస్థితి వచ్చేసింది. దానివల్ల రాజుగారు 5% సరిపోని ఇస్తున్నారా ఇవ్వటం లేదా, కొంత భూమి తాకట్టు పెట్టాల్సి వచ్చింది, బ్యాంకు లోన్ తీసుకోవాల్సి వచ్చింది, ఈ ప్రాబ్లమ్స్ అని జరిగినాయి. ఆయన గారు స్కామ్ అని అన్న తర్వాత లోపలికి జైలుకి వెళ్ళిన తర్వాత కొంత ప్రాబ్లం కూడా వచ్చింది. మా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడం, మళ్ళీ మేము మళ్ళీ పై వాళ్ళని కదిలించడం, పై వాళ్ళ ద్వారా అప్రోచ్ కావడం, బ్యాంకర్స్ని అప్రోచ్ కావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా మా వెంకట్ గారు అయితే ఎక్కని మెట్టు దిగని మెట్టు లేదు, అంతా జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగారు ఏం చేయాలని అడిగారు.
అంటే ఏం లేదండి, మాకు మూడు నెలలు టైం ఇవ్వండి, ఈ మూడు నెలలు టైం ఇస్తే మేము ఈ 5% పెట్టగలిగే పార్ట్నర్ ఎత్తుకొని వస్తాం అన్నారు. అంటే 5% ఎంత అవుతుంది అన్నాడు. అంటే 5 crores అని అన్నాం. అప్పుడు ఆయన పక్కనే రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్, రోషయ్య గారు అన్న మరి ఆ 5 crores కూడా మనం ఎవరి ద్వారా నిప్పించకూడదా అని అంటే మేమేమన్నాం అంటే వెంకట గారు మేమందరం ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్పిరిట్కి ఎగేనిస్ట్ అండి, కాబట్టి మేము లెటెస్ట్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్, మీ 95% మీరు ఇవ్వండి, మా 5% మేము ఆ 5% పెట్టేవాళ్ళు వెతుకుతా ఉన్నాం. సరే, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ లాగా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటి వరకల్లా మేము పిరమిల్ సంస్థ అనేటువంటి సంస్థ ఈ ఈఎంఆర్ఏ 108 తీసుకుంటున్నాము, మేము వచ్చి ఇన్వెస్ట్ చేస్తాము, ఆ 5% మేము ఇస్తామని చెప్తూ వచ్చినటువంటి సంస్థ సడన్గా బ్యాకప్ అయిపోయింది. మేము వెనక్కు తగ్గారు, మేము రావనేశారు. రావనేసిన తర్వాత ఏం చేయాలన్న ఆలోచన వచ్చేసి, సరే వెంకట గారు ఏమన్నారంటే మనం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కలిసే వీలుంటుందా అన్నాడు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగినాడు, ఆయన ఇంకా రేపో ఎల్లుండో ఆ మరునాడో మూడో నాడో ఆయన ఇజ్రాయెల్ పర్యటన పెట్టుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ ఓటానికి ముందర సుబ్రహ్మణ్య గారు అని చెప్పేసి పాపం ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాటు విమాన ప్రమాదంలో చనిపోయినారు. ఆ సుబ్రహ్మణ్య గారిని నేను కలిసి సుబ్రహ్మణ్యం గారి ద్వారా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీటింగ్ అరేంజ్ చేసుకున్నాను. ఆ మీటింగ్కి నేను, వెంకట గారు, అప్పుడు సుధాకర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ఛార్జ్గా చూస్తుండేవాడు, కిషోర్ మేమందరం వెళ్ళాం. కూర్చున్న తర్వాత వెంకట గారు చెప్పండి ఏం జరిగిందని అంటే పాప ఆయన చెప్పాడు, మేము ఎంత ప్రయత్నం చేసినా విశ్వ ప్రయత్నం చేసినా కానండి వస్తాన్న వాళ్ళు ఎవరు రాలేదు, ఈ పిరమిల్ సంస్థ వాళ్ళు వస్తూ ఉన్నారు, పిరమిల్ సంస్థ వాళ్ళు వస్తున్నారు కానీ మరి చివరి మూమెంట్లో ఎందుకు బ్యాకప్ అయిపోయినారు, బ్యాకప్ అయిపోయినారు కాబట్టి మా 5% కూడా మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు దీనికి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలంటే ఆయన వెంటనే జీవీకే రెడ్డి గారికి ఫోన్ చేశాడు. జీవీకే ఫేమస్ జీవీకే ఇండస్ట్రీ జీవీకే రెడ్డి గారికి, ఈ తాజ్ డెక్కను తాజ్ కృష్ణ పవర్ ప్లాంట్స్ ఉన్న జీవీకే గారికి ఫోన్ చేసి, అన్నా మరి ఏంటి ఎవరో పిరమిల్ అట వేరే స్టేట్ వాడు ఇక్కడికి రావడం ఏంటి, అతను వచ్చి మనం కనుక్కోవడం ఏంటి, మీలాంటి వాడు దీన్ని టేకప్ చేయాలి, టేకప్ చేసినట్టయితే అంటే అతను ఏదో చెప్పబోయినాడు నుంచి, ఎందుకన్నా నేను ఉన్నాను ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను కదా మీరు టేకప్ చేయండి అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏదో అడిగాడు, ఈయన సమాధానం చెప్పారు. మొత్తం మీద అది కాకనే ఏమన్నా అంటే మీకోసం ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీని కూడా క్రియేట్ చేశాం అని, యాక్చువల్గా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శాఖలో కేవలం 104-108 శాఖలకి ఒక మంత్రిని, పితాని సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక మినిస్టర్ని అలాట్ చేశాడు. ఆయనకు మా పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు. సరే, మేము రాజశేఖర రెడ్డి గారు నమస్కారం పెట్టేసి, ఇది దిస్ వాజ్ ది లాస్ట్ మీటింగ్ బిఫోర్ ఈజ్ యాక్సిడెంట్, ఇక యాక్సిడెంట్ జరగకముందు లాస్ట్ మీటింగ్ ఇది, దాని తర్వాత మన మీటింగ్ జరగలేదు. దాని తర్వాత 2 సెప్టెంబర్ నాటికి యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోవడం అది అందరికీ తెలిసిన విషయమే. సరే, మేము బయటకు వచ్చేసి పితాని సత్యనారాయణ గారిని కలిసి ఆయనకు వెళ్ళి ఉన్నదంతా చెప్పేసి ఆ సాయంత్రం 4 గంటలకు జీవీకే రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. జీవీకే రెడ్డి గారి దగ్గరికి తాజ్ కృష్ణ అభిరాయ్ ఉంటాయి ఇప్పుడు, తాజ్ కృష్ణకి వెళ్ళి అక్కడ కలిసి చాలాసేపు అరగంట మొత్తం డెలిబరేషన్స్ డిస్కషన్స్ అన్ని చేసిన తర్వాత ఆయన హీ హాజ్ టోటలీ అగ్రీడ్ టు టేక్ ఓవర్ ది సత్యం కంప్యూటర్స్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈఎంఆర్ఏ సంస్థ ఆయన టేక్ ఓవర్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సరే, ఈ దానికి బోర్డ్ డైరెక్టర్స్ ఎవరు ఉండాలి ఏమిటి ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత అంతకుముందు కృష్ణరాజు గారు అని చెప్పేసి మొదటి నుంచి బోర్డులో డైరెక్టర్ ఉన్న కృష్ణరాజు గారిని ఈ సంప్రదింపులు జరపడంలో ఆయన ప్రముఖ పాత్ర కూడా వహించాడు కృష్ణరాజు గారు. ఆ కృష్ణరాజు గారు కూడా అక్కడే ఉన్నాడు. మొత్తం కూడా జీవీకే ఫార్మల్లీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. జీవీకే టేక్ ఓవర్ చేసిన తర్వాత కొంత అంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే చెప్పలేం కానీ సంస్థ అయితే నిలబడ్డది, అంతవరకు బాగానే ఉంది కానీ నాలాంటి వాళ్ళు అందులో ఇవ్వలేకపోయినారు, ఆ సంస్థలో ఇవ్వటం కష్టమైపోయింది. జీవీకే చేరిన తర్వాత కూడా ముఖ్యంగా ఒకనాడు ఏమైందంటే ఇట్లా బోర్డు మీటింగ్ జరుగుతుంది, చైర్మన్ వచ్చారు, మీటింగ్ జరుగుతున్నది, మీటింగ్ తర్వాత రాజస్థాన్ వాళ్ళు మేము విత్రాయితం ఈఎంఆర్ఏ నుంచి విత్రాయితం అని అంటే అట్లా విత్రాయితే ఎట్లాంటి అని చెప్పేసి నేను అక్కడ క్వశ్చన్ వేశాను. అంటే విత్రాయితున్న వాళ్ళు మనం ఏం చేస్తామంటే కాదండి, రాజస్థాన్ని తీసుకురావడం కోసం మేము పడ్డ కష్టం కాదు, అంత కష్టపడి దాన్ని తీసుకొచ్చిన రాజస్థాన్ని ఇవాళ విత్రాయితుందంటే అంత ఈజీగా పోని ఇవ్వడం మంచిది కాదన్నా. అంటే నువ్వు చేసి మరి దాన్ని మాట్లాడి తీసుకొస్తావంటే ఎస్ నేను ఉన్నంతకాలం రాజస్థాన్ పోదండి అన్నాను అని చెప్పి వాళ్ళు ఎదురుగానే రాజస్థాన్ సెక్రటరీకి ఫోన్ చేసి మీరు విత్రా కావద్దు, మీకు ఏం కావాలంటే చేస్తాం మేము అని చెప్పడం, ఆ రాజస్థాన్ శ్రీనివాస్ అగ్ని కావడం,
రాజస్థాన్ లో శ్రీనివాసే కాకుండా రోలీ సింగ్ అని చెప్పేసి ఒక ఆమె, ఆమె కూడా చాలా ఫేవరబుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె కూడా చాలా ఇప్పటి కూడా ఈ టిల్ టుడే ఆ శ్రీనివాస్ కానీ రోలీ సింగ్ కానీ లేకపోతే తమిళనాడు డావిడార్ కానీ కర్ణాటక మదన్ గోపాల్ గారు కానీ లేకపోతే ఉపాధ్యాయ మధ్యప్రదేశ్ ఉపాధ్యాయ కానీ సరే ఈ మోనా కాందార్ ఏమో జపాన్లో ఉంది కాబట్టి టచ్లో లేదు. వీళ్ళ భాస్కర్ అస్సాం భాస్కర్ కానీ వీళ్ళందరూ కొంతమంది మినిస్టర్స్ కూడా హెల్త్ మినిస్టర్స్ కూడా ఈనాటి వరకు కూడా టచ్లో ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఈ 108 అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళ రాష్ట్రానికి వచ్చినందుకు వాళ్ళ పడ్డ సంతోషానికి అంతో ఇంతు లేదు. సరే మొత్తం పడుతు చివరికి మటుకు నాకు ఇక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ లోపల నా టర్మ్ అయిపోయింది. అంటే వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళు అక్కడ. టర్మ్ అయిపోయిన తర్వాత వెంకట్ గారిని నేను అడిగాను. నేను కదా అసలు ఇంత ఈ లోపల ఒకనాడు ఏమైందనంటే ఈ వ్యవహారాలని సంస్థ వ్యవహారాలని చూడటం కోసం ప్రసాద్ అని చెప్పేసి ఒక రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుని వచ్చి సత్యం మన జీవికే రెడ్డి గారు ఈ ఆజమాయిషిగా పెట్టారు. సో ఆయన మా ఎంబడి వచ్చేవాడు ఒకనాడు వెళ్ళి ఎందుకో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు ఎదురున్నాడు పునీఠ అని మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా చేశారు ఆ పునీఠ గారు ఉన్నారు. ఆ పునీఠ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ స్టార్టెడ్ కంప్లైనింగ్ అంది ఈ స్టాఫ్ వాళ్ళ మీద. అప్పుడు దెన్ ఐ సెడ్ ఇట్లా మనం 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 ఇక్కడికి వచ్చి మన స్టాఫ్ మీద మన కార్యాలయం మీద మన ఆఫీసుల మీద మన పద్ధతుల మీద మనమే షికాయతులు చేసుకుంటే బాగుండదని చెప్పేసి నేను వాదన దిగటం ఆ వాదన ఆయన రుచించకపోవటం బస్ అల్టిమేట్గా నేను అనుకున్నాను ప్రాబ్లీ నేను మై డేస్ ఇన్ ఈఎంఆర్ఏ నంబర్డ్కి నేను మనం ఎక్కువ రోజులు ఇక్కడ పనిచేయలేమో అనుకున్నాను. అనుకున్నట్టే నా టర్మ్ అయిపోయిన తర్వాత ఇది నేను అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు. బహుశా 2009 ఆగస్ట్ అనుకుంటాను సమ్ టైమ్ ఇన్ 2009 2006లో చేరాను నేను మార్చిలో 2009 ఆగస్టులో నేను అక్కడి నుంచి ఉద్యోగం మానుకున్నాను. మానుకొని ఇంకా దాని తర్వాత మామూలుగా నాకు ఎప్పటిలాగానే ఉద్యోగం పోయిందన్న మనాదే తెలియదు. ఎందుకనంటే పిల్లలు పైకి వచ్చారప్పటికే పెద్దవాళ్ళు అయిపోయారు ఎర్నింగ్ మెంబర్స్ అయిపోయారు. తర్వాత యాజ్ యూజువల్గా నేను మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ మెంబర్గా నేను మధ్య మధ్య పోవటం లెక్చర్స్ ఇవ్వటం అది ఇవ్వటం అది జరుగుతుండేది. అది జరుగుతున్న తర్వాత ఇక ఏం చేద్దాం అని అనుకున్నాను. ఈ లోపల మా ఆదిత్య ఏమన్నాడంటే కొన్నాళ్ళు అమెరికా ఎందుకు రాకూడదు అని అంటే 2009లో సెప్టెంబర్లోనూ ఏమో మేము యాక్చువల్గా 2 సెప్టెంబర్లో వెళ్ళక ముందే ఒకనాడు మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో లెక్చర్స్ ఇస్తుంటే 2009 సెప్టెంబర్ 1 ఈవినింగ్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఏదో పని మీద వచ్చారు. పని మీద వస్తే నేను నమస్కారం అని పెట్టాను. ఏంటి ఇక్కడ ఉన్నారు బాగున్నారని అడిగాడు. కానీ ఆ మర్నాడే ఆయన విమాన ప్రమాదంలో చనిపోవడం దర్శించింది. దాని తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి కావటం ఇవన్నీ రాజకీయాలు అలా జరిగినాయి అనుకోండి. ఇక నేను 2009 సెప్టెంబర్లో సమ్ టైమ్ ఇన్ సెప్టెంబర్ 20th ఏమో ఆ ప్రాంతంలో అమెరికా వెళ్ళిపోయినాను. అమెరికా వెళ్ళిపోయి అక్కడ 6 నెలలు ఉన్నాను. అమెరికాలో ఉండి ఏం చేశాం ఎక్కడ జరిగింది ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఈ విశేషాలు మరొక ఎపిసోడ్లో.